వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయణపేటలో मेदक के रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा करते हुए गुज़िश्ता 90 दिनों से आल पार्टी कायदीन की जानिब से भूख हड़ताल और एहतजाज जारी है। आज इस एहतजाज में वाईएसआर तेलंगाना पार्टी के रियासती यूथ सदर इंदुजा रेड्डी और उस्मानिया यूनिवर्सिटी स्टूडेंट एसोसिएशन के कायदीन श्रीसेलम और दीगर ने इस एहतजाज में शरीक होकर इस बात का मुतालबा किया कि हुकूमत को चाहिए कि जल्द जल्द रामायण पेट को रेवेन्यू डिवीज़न के तौर पर ऐलान किया जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। డివిజన్ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పేసి 89వ రోజు పోరాటం చేయడం జరుగుతుంది। అట్లానే వీళ్ళకి పూర్తి మద్దతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండ్ షర్మిలమ్మ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం పైన ఖండిస్తున్నారు। అదేవిధంగా పద్మదేవందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఫస్ట్ చేసిన హామీనే రామాయంపేట డివిజన్ రెవెన్యూ డివిజన్గా మారుస్తామని చెప్పి ఈమె అధికారంలోకి రాకముందు ఈ రామాయంపేట అనేది ఒక నియోజకవర్గం, ఈ నియోజకవర్గంని తీసేసి ఒక మండలి చేసి దానికి రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు। హామీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీనికోసం పట్టించుకునే నాదుడు ఈరోజు వరకు లేడు। ముందు కూడా 180 రోజులు ఇట్లనే దీక్ష చేస్తే मंत्री హరీష్ రావు గారు వచ్చి ఒక హామీ ఇచ్చి వేనరు నేను ఎక్లైనా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేసి పెడతా అని చెప్పేసి ఈ రోజు వరకు పట్టించుకునే నాదుడు లేదు। మళ్ళీ ఈ రోజు 89వ రోజు ఇది రెండవసారి ఈ దీక్ష ప్రారంభం చేయడం, అట్లాంటిది ఇన్ని రోజులైనా సరే ఏ ఇంత కష్టం పడుకొని ఎండనగా వాననగా మేము కూర్చొని ఇట్లనే దీక్షలు చేస్తుంటే ఇంత కూడా ఇంగితం లేని దున్నపోతు మీద వాన పడ్డట్టు ఎమ్మెల్యే గారికి లేదో మినిస్టర్ గారికి కూడా లేదు అని అంటే ఒక చిన్న చూప, రామాయంపేట ప్రజలంటే చిన్న చూప, ఎన్ని రోజులు ఇట్లనే చేస్తారు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే ఇక ప్రజలు ఎందుకు, ప్రజా వ్యవస్థ ఎందుకు, మీరు ఉన్నదే ప్రజల కోసం, అట్లాంటిది ఈరోజు ప్రజల సమస్య గురించి పట్టించుకోలేనోడు రాజకీయ నాయకులు అని చెప్పేసి ఏమంటాం। టీఆర్ఎస్ ప్రభుత్వం అందరి కోసం అన్నీ చేస్తుంది అని మాట్లాడుతున్నారు, ఈరోజు అందరి కోసం అన్నీ చేస్తుందంటే ఈరోజు ఈ ఎండలో ఇట్లా కూర్చొనే పరిస్థితి కూడా మాకు వచ్చేది కూడా కాదు కదా। ఇది ఎన్ని రోజులు ఎన్నిసార్లు అని చెప్పేసి మొత్తుకుంటే అప్పుడు కూడా మీకు ఒక ఇంగితం అనేది అర్థమవుతుంది ఇట్లా బాధలు పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి। ఇది ఎన్ని రోజులైనా సరే మేము డివిజన్ రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేసేంత వరకు మేము ఎట్లయినా సరే ఈ పోరాటం చేస్తూనే ఉంటాము, ఇది కొనసాగిస్తూనే ఉంటాం। రాకుండా ఇప్పటికీ కాదు, నేను మళ్ళీ వస్తా, నేను మళ్ళీ ఎందుకు తీసుకునే వస్తా, కావాలంటే ఒక పెద్ద పెద్ద నాయకులను తీసుకొని వచ్చి కూడా ఖచ్చితంగా ఉంచేవారికి మేము ఇప్పటికే ప్రసక్తి ఉన్నది, నేను ఇచ్చిన మాట్లాడుతూ వచ్చిన వాడు మళ్ళీ కలిగి రిక్వెస్ట్ చేయాలి, డిమాండ్ చేయడంతో కొట్టాడే కాదా, నేను కొట్టాట కావాలనుకుంటే విశ్వాసం చూసుకుంటే ఈ రోడ్డు కలగలేదా, ఈ రోడ్డు కలగలేదు ఇప్పుడు నియోజకవర్గంలో పద్మదేవరెడ్డి గారు ఇంతగా హెచ్చరిస్తాను అనుకుంటూ भय ఇబ్బంది